ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది సో పోస్ట్ విషయానికి వస్తే బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ సేల్స్ సీనియర్ ఆఫీసర్ అకౌంట్ మేనేజర్ రిలేషన్షిప్ మేనేజర్ హెచ్ఆర్ మేనేజర్ కింద మనకి జాబ్స్ అయితే రావడం జరిగినాయి సో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వేరియస్ జాబ్స్ అయితే ఉన్నాయి బ్యాంక్ జాబ్స్ సో మనకి ఆల్ ఇండియా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే కొన్ని పోస్ట్ పోస్టులకు మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగాడు కొన్ని పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండ్ మనకు అదే విధంగా ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మాకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇంటర్వ్యూ అని చెప్పారు అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ స్టార్టెడ్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే క్లోజ్ అయిపోతాయి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి ఐసీఐసీఐ కెరియర్స్ పేజీలు అయితే ఉన్నాము సో ఇది అఫీషియల్ వెబ్సైటు ఫ్రెండ్స్ ఈ జాబ్స్ చూపించే ముందు నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను సో మీరు ఎప్పుడైనా ప్రైవేట్ బ్యాంక్ జాబ్స్ కానివ్వండి ఎయిర్ ఇండియా జాబ్స్ కానివ్వండి ఎయిర్గో జాబ్స్ కానివ్వండి ఎయిర్వే జాబ్స్ ఉంటాయి కదా సో వీటికి అప్లై చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఎవరు మనీ అయితే అడగరు సో ఏ కంపెనీ మనీ అయితే మనల్ని అడగదు సో ఎవరైనా మిమ్మల్ని మనీ అడిగారంటే అర్థం చేసుకోండి సో అదేది ఫ్రాడ్ అని సో చాలామంది అయితే నాకు కమెంట్ చేశారు బ్రో నేను ఇలా ఓఎల్ఎక్స్లో యాడ్స్ చూసి అప్లై చేసుకున్న వాళ్ళైతే సిక్స్ థౌసండ్కి ఏదో సర్టిఫికేట్ కావాలి టెన్ థౌసండ్కి ఏదో కోర్స్ చేయాలి ఈ మనీ అనేది పే చేయమని సో పే చేయొచ్చలేదని అడిగారు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు పే చేయొద్దు సో ఎందుకంటే కంపెనీ అనేది ఒక వన్స్ రిక్రూట్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీగా ఏ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలన్నా ప్రొవైడ్ చేస్తుంది అండ్ ట్రైనింగ్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది మనకు మనీ కూడా ఇస్తుంది సో ఒక్కసారి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మీరు అయితే చెక్ చేసుకోండి అండ్ ఆ వెబ్సైట్ అఫీషియల్ కాదో చెక్ చేసుకోండి ఇది అయితే అఫీషియల్ వెబ్సైట్ సో ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇక్కడ మనకి బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసరు బ్రాంచ్ మేనేజరు రిలేషన్షిప్ మేనేజర్ ఇలాంటి కొన్ని జాబ్స్ అయితే రావడం జరిగినాయి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ త్రీ పేజెస్ అయితే జాబ్స్ వచ్చాయి సో కొన్ని వాటికి అయితే ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ కొన్ని వాటికి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు చూడండి ఇక్కడ ప్రొవిషనల్ ఆఫీసర్ ప్రోగ్రామ్కి అయితే జీరో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మనం పేజ్ టూలోకి వెళ్తే కొన్ని వాటికి చూడండి ఇక్కడ సేల్స్ ఆఫీసర్కి జీరో నుంచి ఫోర్ ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండ్ పేజ్ నెంబర్ త్రీ కానీ మనం వెళ్ళినట్లయితే ఈ రిలేషన్షిప్ మేనేజరు ఫోన్ బ్యా బ్యాంకింగ్ ఆఫీసరు సో ఇలా రెండు కేటగిరీలకి మనమైతే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడెట్స్ ఉన్నారో దాని మీద డైరెక్ట్గా క్లిక్ చేయండి సో ఇప్పుడు నేను ఈ రిలేషన్షిప్ మేనేజర్ మీద ఉన్నాను కదా సో ఈ రిలేషన్షిప్ మేనేజర్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ అప్లై అప్లై హియర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో అప్లై హియర్ మీద క్లిక్ చేసి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ న్యూ యూజర్లోకి వెళ్ళి సైన్ అప్ అయ్యి అక్కడ సైన్ అప్ అయిన తర్వాత మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఈ ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు అనుకుంటే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి